సంభాషణ గురించి తెలుసుకుందాం. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నారు. ఇంద్రాగ్నులు, ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు. త్యాగమిది, త్యాగము ప్లస్ ఇది. సంధి ఏర్పడిన విధానం ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఇంద్ర అనే మొదటి పదము నందరి చివరి అక్షరమైన ద అనే హల్లులో ఉన్నది అకారము. దానికి రెండవ పదములోని మొదటి అక్షరము ఆపరమైంది. ఆకి ఆపరమయ్యి దీర్ఘము ఏకాదేశమైంది. మొదటి పదములోని చివరి అక్షరమైన అకారానికి రెండవ పదములోని మొదటి అక్షరమైన ఆ సవర్ణము కాబట్టి దీర్ఘం ఏకాదేశమైంది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఏకాదేశము అంటే రెండింటికి నీ బదులుగా రెండవ పదం రెండవ అక్షరం మీద పేరు మీదుగా వచ్చేటటువంటి దాన్ని ఆదేశము అంటారు. ఇక్కడ దీర్ఘం ఆదేశమైంది. ఇది త్యాగము ప్లస్ ఇది. త్యాగము అన్నప్పుడు మొదటి పదములోని చివరి అక్షరమైన ము అనే హల్లులో ఉన్నది ఉకారము. రెండవ పదం ఉన్నది మొదటి అక్షరము ఇ. పై సంధి సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి. ఈ త్యాగం ఇది అనేది తెలుగు సంధి. తెలుగు సంధులకి దీర్ఘాలు ఉండవు. త్యాగము అన్నప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరము మూలో ఉన్నటువంటి ఉకారానికి రెండవ పదంలోని మొదటి అక్షరము అచ్చుపరమైంది. కాబట్టి ఉత్తునకు అచ్చుపరం అయినప్పుడు సంధి ఏర్పడు అని దీని సూత్రం. ఉత్తునకు అచ్చుపరం అయినప్పుడు సంధి ఏర్పడు. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. ఈ ఉకారానికి అచ్చుకి రెండో పదమునందలి ఉకారం కలిగి ఉన్నటువంటి దానికి రెండో పదమునందల అచ్చుపరమైంది. కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉకార సంధి అవుతుంది. ఈరోజు మన పాఠంలో ఉన్న గసడద ఆదేశ సంధిని గురించి తెలుసుకుందాం. సూత్రప్రాయంగా తెలుసుకుందాం. దీని సూత్రం ప్రథమ మీది పరుషములకు గ స ద ద వ లు బహుళముగా నగు. ప్రథమ మీది పరుషములకు గసడదవాలు బహుళముగా నగు. పరుషములు అంటే కచట తపలకు పరుషములని పేరు. ఉదాహరణకి వచనంబు గలదు అనున్నది. ఇందులో ఈ పదంలో ఉన్నటువంటి సంధిని ఎలా ఏర్పడదో మనం తెలుసుకుందాం. వచనంబు ప్లస్ వచనంబు ప్లస్ కలదు. అయితే ఇక్కడ ప్రథమ మీది అన్నారు. ప్రథమ అంటే మొదటి పదము. వచనము అనేది ప్రథమ పదము, మొదటి పదము. మీది పరుషములకు అంటే మీది అంటే రెండవ పదమునందలి మొదటి అక్షరానికి పరుషము అన్నమాట. ఇక్కడ కచట తపలకి పరుషములని పేరు. కాబట్టి ఈ క అనేది రెండవ పదమునందలి మొదటి అక్షరములో ఉన్నది. ఈ పదాన్ని విడదీసినప్పుడు వచనంబు ప్లస్ కలదు అన్నప్పుడు గసడదవాలలో గ అనేది ఏర్పడి వచనంబు గలదు అయినది. ఇది దీని సూత్రం. అలాగనే దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత స అనేటటువంటిది ఎలా ఆదేశమైందో తెలుసుకుందాం. బాధ సేయు అనున్నది. బాధ సేయు అనేటువంటి ఈ పదంలో గసడత వాళ్ళలో సేయు అనే దాంట్లో స అనేటువంటిది అక్షరంతో ఏర్పడింది. కాబట్టి ఈ సే అనేటటువంటి దాన్ని విడదీసినప్పుడు పరుషాక్షరం ఎలా వస్తుందో తెలుసుకుందాం. బాధ ప్లస్
చేయు. ఇక్కడ బాధ అనేది మొదటి పదము, మొదటి పదము. చేయు అనేది రెండవ పదము. ప్రథమ మీది అంటే మొదటి పదము మీది అంటే రెండవ పదంలో మొదటి అక్షరము చ అనేటటువంటిది కచ్చడి తప్పల్లో ఉన్నటువంటి అక్షరం కాబట్టి దీనికి బదులుగా స అనేటటువంటిది ఆదేశముగా వచ్చి చేరినది. వచ్చే బాధ ప్లస్ చేయు, బాధ చేయు. అతడు ప్లస్ వలికే, అతడు ప్లస్ అతడు వలికే అన్న దానిలో దీన్ని కూడా అక్కడ తీసినట్టయితే అతడు ప్లస్ పల్లికే. ఏమైంది? అతడు వల్లికే అయింది. ఈ పాకు బదులుగా ఇక్కడ సరళ ఉంది. గసరత వాళ్ళలో రావాల్సినటువంటి అక్షరం వా అయితే పరుషాక్షరం ఎలా వచ్చి చేరింది? పా అనేది వచ్చి చేరింది. అతడు వల్లికే అన్నప్పుడు దాన్ని విడదీసినట్టయితే అతడు ప్లస్ పల్లికే ప్రథమ మీది అక్షరానికి కచ్చడ తప్పల్లో ప అనేటువంటిది ఆదేశముగా వచ్చి చేరింది. కాబట్టి ఇది గసరత ఆదేశ సంధి. అది ఉన్న వర్ణాన్ని కొట్టి శత్రువు వలె వచ్చి చేరుట బహుళముగా కూడా అగును. బహుళము అంటే ఒకసారి సంధి వచ్చుట మరొకసారి రాని పదాన్ని బహుళము అంటారు. అది ఎలా ఉంటుంది అంటే వచనంబు గలదు అని ఉన్నది. వచనంబు ప్లస్ కలదు, వచనంబు కలదు, వచనంబు గలదు అయింది. వచనము కలదు అనేటువంటి రెండోసారి ఉన్న పదం ఉన్నట్టే వస్తుంది కాబట్టి దాన్ని బహుళము అంటారు. ఇది దశరథవాదే సంధి యొక్క సూత్రము. త్రిక సంధి సూత్రము. దురుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు అన్నారు. దురుక్తంబగు హల్లు అంటే ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా ఉన్నదాన్ని దురుక్తము అంటారు. దానికి హల్లుకి పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు. ఆచికం అంటే అచ్చ తెలుగు పదం, కాస్త దీర్ఘానికి హ్రస్వ అక్షరము ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం. త్రికోణం మీది సంయుక్త హల్లులకు దిత్తంబు కూడా బహుళముగా నగు అన్నారు. ఎలా ఏర్పడదో తెలుసుకుందాం. ఇప్పక్షి అనేది ఉన్నది. దీన్ని కాస్త విడదీసుకున్నట్టయితే ఈ ప్లస్ పక్షి, ఈ ప్లస్ పక్షి అయింది. ఇప్పక్షి అయింది. ఎలా ఏర్పడ్డది? దురుక్తంబగు హల్లు పరంబగునప్పుడు, దురుక్తము అంటే ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా ఉన్నప్పుడు, ఆచికంబగు అంటే అచ్చ తెలుగు పదము కాస్త దీర్ఘమవుతుంది. ఈ అచ్చ తెలుగు పదము అంటే ఈ అనేటటువంటిది ఈగా మారింది, దీర్ఘం ఏర్పడింది. అచ్చ తెలుగు పదానికి దీర్ఘం ఏర్పడి ఈ ప్లస్ పక్షి ఇప్పక్షి అయినది. అదేవిధంగా త్రికోణమితి సంయుక్త హల్లులకు ద్విత్వము బహుళముగా కూడా నవ్వుతుంది. ఈ పక్షి అనొచ్చు, ఇప్పక్షి అన్నప్పుడు ఈ పక్షి అనొచ్చు, మరో విధంగా ఈ పక్షి అని విడదీయ పనులే చెప్పచ్చు అన్నమాట. ఇది బహుళము అంటారు. ఇప్పక్షి, ఈ ప్లస్ పక్షి, ఈ పక్షి. ఇక్కపోతము ఇది కూడా అంతే. ఇక్కపోతము దీన్ని విడదీసినట్టయితే ఈ ప్లస్ కపోతము. ఇది ఎలా ఏర్పడది? ఇక్కపోతము అన్నప్పుడు దురుక్తంబగు హల్లు అంటే కా ఇది, కాకింద కావత్తే ఉన్నది కాబట్టి దీన్ని దురుక్తము అంటారు. దురుక్తమైనటువంటి ఈ హల్లు పరంబైనప్పుడు వికారము కాస్త దీర్ఘంగా ఏర్పడినది అని అర్థం. ఇక్కపోతము ఈ ప్లస్ కపోతము అయింది. ఇక్కపోతము ఈ కపోతము అంటారు.
ఈ కపోతము సంధి ఏర్పడ్డప్పుడేమో ఇక్కపోతము బహుళముగా వచ్చినప్పుడు ఈకపోతము ఇప్పక్షి అన్నప్పుడు కూడా ఇది కూడా అంతే ఇప్పక్షి సంధి ఏర్పడినప్పుడు ఇది ఈ ప్లస్ పక్షి అని విడదీసుకున్నాం కాబట్టి ఈ పక్షి అనేది బహుళంగా వచ్చింది ఇది సంధులు సరే ఇంతటితో మన పాఠం పూర్తి చేసుకున్నాం వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని అర్థం కాని వాటిని మీ యొక్క ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి.